మల్లికార్జున నగర పోలీస్ కమిషనర్ అడిషనల్ డీజీపీ రవిశంకర్ సమక్షంలో జీవీఎంసీ తదితర అధికారుల సమావేశం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీఏ వీడీసీఏ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి సంబంధిత వివరాలు తెలియజేశారు. జిల్లా అధికార యంత్రాంగ సహకారంతో ఈ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. విశాఖ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఫస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ మన నవంబర్ 23న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ సంబంధించి ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మీటింగ్ ఆర్గనైజ్ చేయబడింది. ఈ ఆనవాయితీ ప్రకారం దానికి చైర్మన్గా మన కో చైర్మన్గా కలెక్టర్ గారు, మెంబర్స్గా సిపి గారు, డీఎంసీ కమిషనర్ గారు, అలాగే సిఎండి గారు అందరూ ఉండడం జరిగింది. ఈ రోజున ఈ కమిటీని చైర్ చేశారు కలెక్టర్ గారు. అలాగే కలెక్టర్ గారు, సిపి గారు, డీఎంసీ కమిషనర్ గారు, రివెన్యూ డిస్ట్రిక్ట్ అథారిటీ సంస్థ అంతగా అందరికీ మేము ఈ మ్యాచ్ మా పాత ఎక్స్పీరియన్స్ ఎలా చేశామనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే వారు ఇచ్చిన సలహాలను కూడా నోట్ చేసుకొని దాదాపు 14 రోజులు టైం ఉంది కాబట్టి వాటిని కూడా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. మీ మిత్రులకు అందరికీ తెలుసు మన మ్యాచ్లు యూజువల్గా విశాఖపట్నంలో ఇది చాలా మ్యాచ్లు ఈ విజయవంతంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసింది. దాంట్లో 100% మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది. అలానే ఈ జరగబోయే మ్యాచ్ కూడా, ఎందుకంటే ఇది మంచి మ్యాచ్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా T20 మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎక్కువ క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఒకటి. రెండోది మనం దానికి సంబంధించినంత వరకు అన్ని రకాల సదుపాయాలను అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అవసరమైన పార్కింగ్ కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈసారి ఫస్ట్ టైం ఈ పర్టికులర్ మ్యాచ్కు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా ఆహ్వానిస్తున్నాం. రెండోది ఇంకొన్ని నిర్వహణలో ఇంకొన్ని మౌలిక సదుపాయాలతో పాటు, ఎందుకంటే మన స్టేడియం దాదాపు 20 మందికే ఇక్కడ ఉంటుంది కాబట్టి దాని పక్కగా మిస్ అయిన వాళ్ళకు కూడా టికెట్ దొరకడంలో ఇబ్బంది పడిన వాళ్ళకు కూడా డిస్ట్రిక్ట్ అథారిటీ పర్మిషన్స్ తీసుకొని బీచ్ రోడ్లో కానీ అక్కడ ఎక్కడైనా ఒక రీసెంట్గా జరిగింది ఇండియాలో ఐపీఎల్ జరుగుతున్న ఫ్యాన్ పార్క్ అని ఒక అదే ఎన్విరాన్మెంట్ కలిగే విధంగా స్టేడియం ఎన్విరాన్మెంట్ కలిగే విధంగా ఏర్పాటు బీసీసీ చేసింది. అలానే మేము కూడా విశాఖపట్నంలో ఒక దాదాపు 10,000 మంది స్టేడియం రాష్ట్రం చూసుకోవడానికి బిగ్ స్క్రీన్ కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా అఫెక్ట్స్ ఆలోచిస్తుంది. అది డిస్ట్రిక్ట్ అథారిటీ పర్మిషన్స్ తీసుకొని ఈసారి ఫస్ట్ టైం అది కూడా చేయబోతున్నాం. యాజ్ యూజువల్ ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్స్ అన్ని కూడా మనం ఈసారి అందుబాటులో చూస్తాం. కాబట్టి ఈ పర్టికులర్ దానికి సంబంధించి ఈ అరేంజ్మెంట్స్ ఇలా జరుగుతున్నాయి. ఒకసారి చైర్మన్ ఈ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కలెక్టర్ గారిని కో చైర్మన్ గారు కలెక్టర్ గారు
వేదకమ్మలకి జీవీపీ తరఫున డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, లేదంటే ఇక్కడ లోకల్ గా స్టాండ్స్లో జీవీపీ సారథ్యంలో హైఎంఐ చేసి వాళ్ళకి ప్రాపర్గా టైం టైం స్నాక్స్ కానీ లేదంటే ఇక్కడ ఏదైనా డ్రింక్స్ లాంటివి వితౌట్ ఎనీ కండిషన్ డిస్పర్సల్ కూడా ఈసారి ప్లాన్ చేస్తాము. తర్వాత ప్లేయర్ సెక్యూరిటీ, తర్వాత వీవీఐపీస్ ఏవైతే వాళ్ళందరికీ కూడా కావాల్సిన సెక్యూరిటీ, ఇప్పటికీ దే ఆర్ సెక్యూరిటీ కేటగిరైజ్ వాళ్ళందరూ కూడా పిఎస్ఓస్ ప్లేస్ ఆఫ్ స్టే ఇదంతా కూడా పరిగణలో తీసుకొని మేక్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ప్లేయర్స్ యాజ్ వెల్ యాజ్ సక్సెస్ఫుల్ ఫౌండింగ్ ఆఫ్ ది